స్వగ్రామం ఎగువ రేగడిలో అంత్యక్రియలకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సాయితేజ భౌతిక కాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తిరుపతికి జవాద్ సాయితేజ భౌతిక కాయం. స్వగ్రామం ఎగువ రేగడిలో అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయితేజ భౌతిక కాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తిరుపతికి జవాద్ సాయితేజ భౌతిక కాయం రానుంది. సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్ చెప్పండి. యా స్పందన, ఇదైతే మొన్న తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చిత్తూరు జిల్లా కొరపలకోట ఇదైతే జవాన్ సాయితేజ దుర్మరణం చెందినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయన బాడీని గుర్తించడానికి కష్టతరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ హెలికాప్టర్ ఘటనలో దాదాపు 14 మంది ప్రయాణిస్తున్నారు, దాంతో 13 మంది పూర్తిగా కూడా వాళ్ళ మృతదేహాలంతా కూడా 90% కాలిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా గుర్తించడానికి కొద్ది కష్టతరంగా మారింది. ఆ ఒక ఏదైతే సాయితేజకు సంబంధించినటువంటి మృతదేహం కూడా కొంత గుర్తించడానికి కష్టతరంగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ భార్య శ్యామలను అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది ఢిల్లీకి పికెట్ చేస్తున్నారు. అంటే డిఎన్ఏ టెస్ట్ ద్వారా మృతదేహాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కూడా కొంతమంది అంటే బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణికి సంబంధించినటువంటి మృతదేహాలు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ సాయితేజకు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇవాళ గుర్తించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవాళ రాత్రికి ఢిల్లీ నుంచి తిరుపతికి ఈ యొక్క మృతదేహం ప్రత్యేక విమానంలో చేరుకుంటుందనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు ఇస్తున్నారు. ఇప్పటికే కూడా ఏదైతే కొరపలకోటకి సంబంధించినటువంటి సాయితేజ గ్రామంలో పూర్తిగా విశాల ఛాయలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు చిన్నప్పటి నుంచి ఆయన ఆర్మీలో చేరాలని చెప్పి కూడా ఎంతో ఇష్టపడేవారు. ఈ కారణంగా సోదరుడు ఆయన సోదరుడు మోహన్ బాబు కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నాడు. అయితే సాయితేజకు సంబంధించి అంటే తక్కువ సమయంలోనే ఆయన బిపిన్ రావత్ అంటే వివిధ దళాధిపతి టీమ్ లో ఆయన చేరి ఆయనకి రక్షణగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే తరహాలో ఏదైతే తమిళనాడుకి సంబంధించి ఒక స్పీచ్ ఇవ్వడానికి ఏదైతే బిపిన్ రావత్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి సెక్యూరిటీగా సాయితేజ కూడా అదే హెలికాప్టర్ లో వెళ్ళారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ కొంత మేఘాలు కమ్ముకొని ఆ హెలికాప్టర్ కూడా కుప్పకూలినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా అందరూ దుర్మరణం చెందినటువంటి నేపథ్యంలో ఆ ఒక్క వార్తను విని పూర్తిగా సాయితేజ కుటుంబ సభ్యులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇంత షాక్ నుంచి బయటకు రావినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితేజకి మోక్షజ్ఞ దర్శిని అనేటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మోక్షజ్ఞను కూడా ఖచ్చితంగా ఏదైతే ఆర్మీలో చేర్పించాలనేటువంటి ఆలోచన సాయితేజకు ఉంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ మోక్షజ్ఞాన్ని సైనిక్ స్కూల్లో చేర్పించడానికి కూడా ఇప్పటికే అన్ని కూడా మాటలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్షణంలోనే సాయితేజ దూరమవడంతో ఒక్కసారిగా కూడా అందరూ షాక్ తిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాత్రికి సాయితేజ మృతదేహం తిరుపతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా కొరపలకోటకి మృతదేహాన్ని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కూడా సాయితేజ కుటుంబ ఏదైతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ గతిమణిని అదేవిధంగా పిల్లల్ని పరామర్శించేందుకు అనేక మంది కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రేపు సాయితేజకు సంబంధించినటువంటి అంత్యక్రియలు స్వగ్రామంలోనే చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే చాలా మంది అంటే నిన్న ఉదయం నుంచి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి స్థాయిలో నివాళులు అర్పిస్తూనే ఉన్నారు, క్యాండిల్ రాల్ని నిర్వహిస్తూనే ఉన్నారు, వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇటువంటి దుర్ఘటన జరగడం పట్ల ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి వ్యక్తి కావడంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రొఫెసర్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఏదైతే సాయితేజకు సంబంధించినటువంటి
सती मंदिर कावचु मंदिर बंधुली एयरपोर्ट चेर अकड़ा डीएनए टेस्ट द्वारा साईतेज मृतदेह गुर्ति अन अगर शव परीक्ष निर्वहित अन चित्तूर जिला। Right, thank you, Umashankar.